కొత్త రాజధాని అంశం తెర మీదకి రాగానే ఒక్కసారిగా అమరావతిలో కొన్ని ఆందోళనలు తెర మీదకి వచ్చాయి. రైతులు రోడ్డెక్కారు, కొన్ని నిరసనలు, అలాగే చాలా చోట్ల ఉద్రిక్త వాతావరణం. ఇప్పుడు భారీగా పోలీసుల మోహరింపు కొద్ది రోజులుగా నానా రచ్చరచ్చగా ఉంది. అయితే ఇదే టైంలో కొన్ని అనుమానాలు కూడా తెర మీదకి వచ్చాయి. నిజంగా అక్కడ ధర్నాకి దిగుతున్న, నిరసనలు చేస్తున్న, ఆందోళన చేస్తున్న రైతులంతా వాళ్ళంతా నిజంగా అసలైన రైతులేనా, లేదంటే ఎవరైనా వెనకుండే ప్రోద్బలంతో నడిపిస్తున్నారా వాళ్ళు చేస్తున్న దీక్షలు ఇవన్నీ అనేవి అనుమానాలు. కానీ వాస్తవానికి అక్కడ రైతులైతే చాలా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ నిరసనలు చేస్తున్నారు. వాళ్ళు అసలైన వాళ్ళ కాదా, లేదంటే ఎవరైనా వెనకుండి చెప్తా వచ్చిన వాళ్ళ అన్నట్టుగా అయితే అక్కడ ఎవరో కనిపించట్లేదు. ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు భూములు కోల్పోయిన బాధతో, ఆవేదనతో ముందుకొచ్చి వాళ్ళకి న్యాయం చెయ్యాలి అనే ఒక డిమాండ్ని తెర మీదకి వచ్చినట్లే అర్థమవుతుంది. వాళ్ళ మాటలను చూస్తుంటే ఖచ్చితంగా వాళ్ళు నిజమైన రైతులనే చెప్పాలి తప్ప వాళ్ళు ఏదో పెయిడ్ ఆర్టిస్టులు అని జరుగుతున్న ప్రచారాన్ని మాత్రం ఖండించాల్సిన అవసరం ఉంది. అంటే అందరూ వాళ్లే అని చెప్పలేం, కానీ ఖచ్చితంగా అందులో నిజమైన రైతులు అయితే ఉన్నారు అనేది మాత్రం నగ్న సత్యం, అది ఒప్పుకోక తప్పదు. అయితే ఇక్కడ లాజిక్ ఏంటి అంటే, గతంలో అంటే గతంలో కాదు కొద్ది రోజుల క్రితమే టీడీపీకి చెందిన నేతలు, టీడీపీకి చెందిన రైతులు ఉన్నారా అని ఒక ప్రచారం జరుగుతుంది కాబట్టి అలాగనే లేరు అని కూడా చెప్పలేము అక్కడ. అయితే కర్నూలులో హైకోర్టు వస్తే ఒక 4-5 టీ స్టాళ్ళు వస్తాయి తప్ప అంతకు మించి ఏం రాదు. కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు, హైకోర్టు పెట్టినంత మాత్రాన, జుడిషియల్ క్యాపిటల్గా ప్రకటించినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం లేదని వాళ్లే తెలుగుదేశం పార్టీకి చెందిన నేతలే చెప్పడం కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు అంటే ఎక్కడా ఉపయోగం లేదు, అక్కడ ఉపయోగం లేదు, ఇక్కడ ఉపయోగం లేదు, అమరావతిలో పెడితే మాత్రమే ఉపయోగం అని ఏదైతే ప్రచారాలు చేస్తున్నారో అక్కడే ఒక అనుమానం కలుగుతుంది. ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో మధ్యలో, అంటే రైతులు భూములు తీసుకున్నప్పుడు ఇక్కడ ఎందుకు పెట్టుబడిదారులు అని అనుకోవాలంటే, గతంలో ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నప్పుడు అప్పుడు కూడా అదే రైతులు చంద్రబాబు గారిని నానా మాటలు అన్న సందర్భం ఉంది, అందరూ బూతులు తిట్టి శాపనార్థాలు పెట్టిన సందర్భం ఉంది. ల్యాండ్ పూలింగ్ పేరుతో మా భూములని అక్రమంగా లాక్కెళ్ళిపోతున్నారు అని అప్పుడు భూ సమీకరణ భూసేకరణలు జరిగిన టైంలో రెండు పద్ధతులను ఉపయోగించారు. అప్పుడు చాలా ఉద్రిక్త వాతావరణం, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ విధానంలో మొత్తం మీద 32,000 ఎకరాలు సేకరించారు, అంతటితో అయిపోయింది. అంటే అప్పుడు జరిగిన వివాదం కూడా ఒకసారి ఇప్పుడు గుర్తు చేసుకుంటే, అప్పుడు మా భూములు ఎందుకు లాక్కున్నారు, ఎందుకు ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా తీసుకెళ్లిపోయారు చంద్రబాబు నాయుడు గారు అని అప్పుడు చేసిన రైతులు ఎవరైతే ఉన్నారో, అప్పుడు రోడ్డెక్కిన రైతులు ఎవరైతే ఉన్నారో, మరి ఇప్పుడు రోడ్డెక్కుతున్న రైతులు కూడా మాకు న్యాయం చేయండి, మా భూములు అప్పుడు తీసేసుకున్నారు, ఇప్పుడు వెనక్కి ఇస్తామన్నా కూడా తీసుకోవడానికి రెడీగా లేరు, కానీ అమరావతి మాత్రమే రాజధానిగా ప్రకటించాలి అనేది. అంటే ఇలాంటి క్లాషెస్ జరిగినప్పుడే, ఇలాంటి కన్ఫ్యూజన్ క్రియేట్ అయినప్పుడే కొత్త కొత్త అనుమానాలు తెర మీదకి వస్తున్నాయి. అసలు నిజమైన రైతులు అందరూ అక్కడ ఉన్నారా, లేదంటే అందులో కొంతమంది ప్రోద్బలంతో, తెలుగుదేశం పార్టీ నాయకుల ప్రోద్బలంతో కొంతమంది రైతులు ఆ నిజమైన రైతుల్లో కలిసిపోయి ఈ ఆందోళనలను మరింత రెచ్చగొట్టి ఉద్రిక్తం చేసే ఆలోచనలో ఏదైనా వ్యూహాలు పన్నుతున్నారా అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే 2015 జరిగినప్పుడు ల్యాండ్ పూలింగ్ సంబంధించి చూసుకుంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది, అసలు పొంతన ఉండట్లేదు దానికి దీనికి అనే దాని మీదే ఇప్పుడు ప్రధానంగా వైసీపీకి చెందిన కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఆ అనుమానాలనే తెర మీదకు తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు అప్పుడు నిరసన తెలిపిన వారు ఎవ్వరూ ఇప్పుడు జగన్ రాజధాని మార్చుతుంటే అసలు స్పందించడం లేదు. అప్పుడు అప్పుడు రైతులు నిజంగా అప్పుడు చంద్రబాబు గారి మీద వ్యతిరేకత వ్యక్తం చేసిన వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడాలి కదా, రాజధాని మాకు ఇక్కడే ఉంచాలని చెప్పాలి కదా. కాకపోతే వాళ్ళు ఎవరూ స్పందించకపోవడం, కొత్తగా వేరే రైతులు రావడం, ఎందుకంటే అందులో చాలామంది కొన్ని కొన్ని మాటలు చూస్తుంటే మాకు 14 లక్షలు 15 లక్షలు వచ్చే భీమి మేము 1 కోటి రూపాయలకి అమ్మేసుకున్నాం ఇలా చెప్తున్నారు. అంటే మధ్యలో కొంతమంది బినామీలు వాళ్ళ రైతుల దగ్గర నుంచి భూములు కొనుక్కున్నారు అనే దానికైతే ఒక క్లారిటీ ఉంది, కనిపిస్తుంది క్లియర్గా. ఇప్పుడు రాజధానిని తరలించడం వల్ల అక్కడ అమరావతిలో రాజధాని ఉండకుండా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్నం వల్ల ఆ మధ్యలో కొన్న బినామీ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంటుంది. అదే టైంలో అమరావతిపై పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ టీడీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో, టీడీపీ సానుభూతి పరులు భూములు కొన్న టీడీపీ నేతలు ఈ ఆందోళన వెనక ఉన్నారనేది కూడా ఒక అక్కడున్న క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే అమరావతిలో కనిపించే నిరసనలు
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వానికి మద్దతిచ్చే కొన్ని మీడియాలు కూడా అక్కడే కనిపించడం కానీ వేరే వాటిలో కనిపించకపోవడం ఆ నిరసనలు ఆ ఆందోళనలు. సో అక్కడ కూడా కొన్ని కొన్ని అనుమానాలు బాగా ఎక్కువగా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి చేస్తున్న రైతుల దీక్షల్లో అయితే ఆ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే తప్పు పట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళంతా నిజమైన రైతులే. కాకపోతే ఎవరి ప్రోద్బలంతో అందులో కొంతమంది ఆందోళనకారులు ఆకతాయిలు కలిసిపోయి ఆ పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తున్నారా అనే అనుమానాలు సందేహాలు ఏవైతే ఉంటున్నాయో దానికి మాత్రం క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. స్టేట్ మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్టిలోకి తెచ్చేసింది వన్ లైన్ యాప్. పొలిటికల్ మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ్య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్ లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్ లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్ లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.